నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల్ విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో నిర్మిస్తారని నల్గొండ శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కంచల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ బీసీ ఉద్యోగ సంఘాల మరియు బీసీ సంఘాల వినతి మేరకు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించిన బీపీ మండల్ విగ్రహాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో పంచతత్వ పార్క్కి ఎదురుగా ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ఇట్టి విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణం తన సొంత ఖర్చులతో పూర్తి చేసి వీలైతే అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవం చేయించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డికి బీసీ సంఘాలు బీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగుని రమేష్ గౌడ్, ఆలియా మార్కెట్ కమిటీ చైర్మన్ జువ్వాజి వెంకటేశం, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ బాధ్యులు నాగుల వేణు, ఓలి సమీర్ కుమార్, తరాల పరమేశ్ యాదవ్, వంగూరు నారాయణ యాదవ్, కొన్నే శంకర్ గౌడ్, లొడంగి గోవర్ధన్ యాదవ్, దుడుకు లక్ష్మీనారాయణ, రాపోలు పరమేశ్, నకిరికంటి కాశయ్య గౌడ్, చొల్లేటి ప్రభాకర్, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్ శ్రీనివాస్, ఏరటి బాలరాజు యాదవ్, కంది సూర్యనారాయణ శ్రీనివాస్, భువనగిరి దేవేందర్, మేకల యాదన్న యాదవ్, పల్లెబోయిన కాశీరాములు, కొలగాని పర్వతాలు ఎల్వి యాదవ్, కాసూజు విశ్వనాథం, ఆంజనేయులు ఆనందం, దుర్గాప్రసాద్, డాక్టర్ తండు కృష్ణ, కృష్ణ కౌండిన్య, నక్క నరసింహ, ఆనంద్, తిరందాసు, రామదాసు, మునాసు ప్రసన్న, గంగుల చందువంశీ, సుంకరబైన శివకుమార్, చొల్లేటి రమేష్, కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, అలకుంట్ల శోభన్ బాబు, గోగుల శ్రీనివాస్, యామ దయాకర్, రావిరాల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, నాయకులు మండలి రవికుమార్, సట్టు గోపి, నిమ్మనగొట్టి వెంకటరమణ, బత్తుల భాస్కర్, వనం లక్ష్మీపతి, గుండగాని రవిశంకర్ గౌడ్, గుర్రం రవి, సుంకరబైన శివకుమార్, సన్నాయిల వెంకట్, వివిధ బీసీ సంఘాల, బీసీ ఉద్యోగ సంఘాల మరియు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ కోసం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. మరి బీపీ మండల్ గారు మరి బీసీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసే దాంట్లో ఆయనే మొదటి పాత్ర వహించి మరి బీసీ కులాలకు ఇవాళ 27% రిజర్వేషన్ వచ్చిందంటే దానికి ఆరాధ్య దైవంలాగా మరి తీసుకొచ్చినటువంటి వ్యక్తి బీపీ మండల్ గారు. మరి అందుకే ఆయనను గుర్తుపెట్టుకోవాలి, ఆయనని ఆరాధించాలనే ఆలోచనతో ఆయనని నిత్యము ఆయనని జ్ఞాపించుకోవడం కోసం నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణ కావాలని నా దగ్గర రావడం, వెంటనే మరి ఏర్పాటు చేద్దామని ఈరోజు శంకుస్థాపన వేసుకోవడం జరిగింది. రేపు వీలైతే కేటీఆర్ గారి అక్టోబర్ 2 నాడు వస్తున్నటువంటి సందర్భం, మరి అదేవిధంగా డాక్టర్ మన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మరి ఇక్కడ అదే రోజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకుంటే బాగుంటుందని ఆలోచన చేసి మరి ఆ రోజు వరకు కంప్లీట్ చేసి వీలైతే కేటీఆర్ గారి చేతుల మీద మరి ఈ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడానికి మరి మన సన్నాహక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఆయనని బీపీ మండల్ గారిని మరి కొన్ని లక్షల కుటుంబాలు మరి ఇలా ఆయనని ఆచరిస్తూ ఉన్నాయి, ఆదరిస్తూ ఉన్నాయి. మరి ఆదరణని ఇంకా ఆయన మనసులో ఉన్నటువంటి ఆశయాలని నెరవేర్చే విధంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయము ఆచరణ ప్రతి ఒక్కరము ఒక 10 మందికి మనము సహాయం చేయగలిగితే మరి ఈ సమాజం ఇంకా ముందుకెళ్తుంది, ఎవరు కూడా కష్టాలు ఉండవు, అందరికీ మంచే జరుగుతుంది అనే ఆలోచన ఆయన మనసులో ఉండే మరి ఆ యొక్క ఆయన ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక మనిషి ఒక 10 మందికి నేను ఈ పని చేసిన ఈ లాభం చేసిన ఈ విధంగా వాళ్ళు 10 మంది డెవలప్ చేసిన అనే విధంగా వీలైతే చేత కాకపోతే సాయం చేసే గుణమే లేకపోతే నష్టమైనా చేయకుండా ఉంటే ఆయనని గౌరవించినటువంటి వాళ్ళు అవుతారని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మహాత్ములు అంతా కూడా సమాజం కోసం రేపటి తరాలకు బాటలేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ సొంతాలు ఎప్పుడు ఆలోచన చేసుకోలే,
మరి ఆనాడు వాళ్ళు ప్రాణాలను అర్పించి త్యాగాలు చేసి ముందుకు సాగుతనే ఇయాల మనం అంతరం కూడా మరి స్వతంత్రంగా బతకగలుగుతా ఉన్నాం స్వతంత్రంగా జీవించగలుగుతా ఉన్నాం స్వతంత్రంగా ఈ గాలిని తీసుకోగలుగుతా ఉన్నాం మరి అందుకే మనం కూడా ఎక్కడ స్వార్థం లేకుండా ఎక్కడ నీ నా మనది అనకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతే ఈ సమాజం ఇంకా ముందుకు పోతది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని మరి అదే విధంగా బిపి మండల్ గారి ఆశయాలను కూడా సాధించాల్సినటువంటి అవసరం ఉందని కూడా आर्थिक सामाजिक विद्या वैद्यपरम स्थित अध्ययन की आना प्रभुत् मंडल गायकत् कमटी वे सुमार मूड संवस प्रसाद मंडल गेशव्याप्त बीसी स्थितगत पैन अध्ययन आनाटी के प्रभुत् समग्रम निवेदिक समर्पित आ समग्रम निवेदिक देशे क्रोड़ी नलब सिफारस निवेदिक प्रभुत्व प्रसाद मंडल ये ईदो पद कुलो का अध्ययन चेसी मूड वेल आर वाल स्थित पैन अध्ययन समग्रम निवेदिक मंडल गार निवेदिक अंत मिनी काट्यूशन का मैं परगणी बीसी की मिनी काट्यूशन ऐसी दाने कनक अमल खचिता देश संवसरा समग्रम मारपने बीसी सामाजिक वर्ग वेजु एससी एस साजिक वर्ग కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళ యొక్క స్థితిగతులు మారకుండా ఉన్నప్పటికీ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళు వారికి రిజర్వేషన్లు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం వల్ల కేవలం 75 సంవత్సరాల్లోనే కొన్ని వందల సంవత్సరాలుగా పెనబేసుకుపోయిన వాళ్ళ సమస్యల నుంచి బయటపడగలిగారు. అదేవిధంగా బీపీ మండల్ గారి నివేదిక కనుక ఈ దేశంలో అమలు చేసి ఉంటే ఇప్పటికీ 43 సంవత్సరాలుగా ఆయన సమర్పించిన నివేదిక అమలు చేయకుండా టార్చర్ చేయడం వల్ల ఈ దేశంలో ఉన్న బీసీ స్థితిగతులలో ఎలాంటి మార్పు లేకుండా పోయింది. కాబట్టి ఈ సందర్భంగా నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మరి బీసీల యొక్క ఆరోగ్య దైవం బీసీ రిజర్వేషన్ల పితామహుడైన బీపీ మండల్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వారు సానుకూలంగా స్పందించి మంచి స్థలాన్ని కేటాయించడానికి ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలందరినీ కూడా మీ యొక్క ప్రజలకు విజ్ఞాలు తొలగి విజయాలు కలగాలని రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మధు ట్రావెల్స్ ఆధ్వర్యంలో జేజీ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ మరియు పలు వార్డులలో యువత ఆధ్వర్యంలో వినాయక విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు మరియు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో ఐక్యత స్నేహభావాలు పెంపొందుతాయని అన్నారు. అన్ని కులాల మతాల వర్గాల మనోభావాలను గౌరవిస్తూ పండగల్లో భాగస్వామ్యం అయి ప్రజలకు అండగా ఉంటుందన్నారు. అన్నదానం పుణ్య కార్యమని అన్నదాతల్ని అభినందించారు. విద్యార్థులు ఆధ్యాత్మిక బాటలో నడవడం అభినందనీయమని అన్నారు. ఆధ్యాత్మికతతో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందుతాయని అన్నారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్నదాతల్ని అభినందించారు. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని అన్నారు. ఆధ్యాత్మికతకు ప్రతీక అని అన్నారు. గణేష్ మహారాజ్ కటాక్షంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. గ్రామ గ్రామాన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలకు ఎంతో శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు పట్టణ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజీలో బిరియల్గూడ రోడ్లోని మోనో స్కూల్ ఎస్ఎల్బిసి మైనార్టీ బాయ్స్ కాలేజీలో నిర్వహించేటటువంటి స్పోర్ట్స్ మీట్ని శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి ప్రారంభించారు. చాలా సంతోషం. మీరింతమంది 480 మంది సీట్లు అవకాశం ఇచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 120,000 మందికి విద్య అందిస్తున్నటువంటి సందర్భం మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారే లేనప్పుడు, తెలంగాణ ప్రభుత్వం లేనప్పుడు, రానప్పుడు 2014 ముందు ఏ ఒక్కటన్న మైనార్టీ గురుకుల పాఠశాల ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉన్నదా? గట్టి చెప్పాలి. ఉన్నదా? ఉన్నదా? లేదు. మైనార్టీ కుటుంబాల స్థితి మారాలి, వారు బాగుపడాలి. వాళ్ళు కూడా అందరిలాగా విద్య ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని రేపటి సమాజంలో వీళ్ళు కూడా పాత్రధారులు కావాలి. మరి వీళ్ళందరికీ మంచి విద్యను అందించాల్సినటువంటి అవసరం ఉంది. మైనార్టీ సోదరులలో విద్య లేకున్నా ఎంతో టెక్నికల్గా మరి వ్యాపారాలు బిజినెస్ చేస్తూ ఉంటారు. మరి విద్యనే అందిస్తే వాళ్ళు ఇంకా ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు అనే ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు వీరికి విద్యను అందించాలని, మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 120,000 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 125,000 రూపాయలు ఖర్చు చేసి మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారణమెవరు? గట్టిగా దట్ ఈస్ కేసీఆర్ అనలే. ఎవరు కారణం? ఎవరు? కేసీఆరే లేకపోతే ఈ విద్యనే లేదు. కేసీఆరే లేకపోతే ఇలాంటి చదివే మనకు లేదు. కేసీఆర్ గారు లేకపోతే మన జీవితమే లేదు. ఎక్కడో చిన్న చిన్న వ్యక్తుల కాడ చిన్న చిన్న పనులు చేసుకొని బతకాల్సినటువంటి పరిస్థితులు మన ముందులు. అట్లాంటిది మీకు ఇచ్చిన అవకాశం ద్వారా మీరు సద్వినియోగం చేసుకొని రేపు భవిష్యత్తులో మీరు ఉన్నత స్థితికి ఎదిగి మీరు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐఐటీలుగా, IIITలుగా మరి రకరకాలుగా మీరు ఎదిగి రేపు మీరు భవిష్యత్తులో మీరు కూడా 10 మందికి ఉపయోగపడే స్థాయిలో ఎదిగే అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి గట్టిగా చప్పట్లు గొంతు ద్వారా కేసీఆర్ గారికి మనం కృతజ్ఞతలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి కోసం ఈ చప్పట్లు? ఎవరి కోసం ఈ చప్పట్లు? ఎందుకోసం ఈ చప్పట్లు? మన జీవితాలకు బాటలేస్తూ, మన జీవితానికి, మన జీవితంలో వెలుగు నింపుతున్న
ఆ కేసీఆర్ కి చప్పట్లు గట్టిగొట్టండి మళ్ళీ. ప్రతి నిత్యం ప్రతి క్షణం ప్రతి శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చాలి. కేసీఆర్ గారిని ఆయన జీవితం ఇంకా కలకాలం పాటు ముందుకు సాగాలి. మన లాంటి పేద కుటుంబాలకు అండగా నిలవాలి ఆ కేసీఆర్. అందుకే అందుకోసమే మనం ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం, ఆ అల్లాని కోరుదాం, ఆ యేసుని కోరుదాం, ఆ భగవంతుని కోరుదాం. కేసీఆర్ గారు చక్కగా ఉండాలి, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి, కేసీఆర్ గారు మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలి, గట్టిగా అనాలి. మూడోసారి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి. గుడ్ మార్నింగ్, నమస్తే. ఇక్కడ మా స్కూల్ టిఎంఆర్ఎస్ జేసీ నల్గొండ గర్ల్స్ నందు సెకండ్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ జరుగుతుందండి. దీంట్లో మనకి ఇక్కడ వచ్చేసినట్లయితే కంచర్ల భూపాలరెడ్డి ఎమ్మెల్యే గారిని ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించాము. మందడి సైదిరెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఫరీదుద్దీన్ సార్, ఆర్ఎల్సీ ఆఫీసర్ వచ్చేసి విష్ణుమూర్తి గౌడ్, నేను ఇక్కడ ప్రిన్సిపల్ షాహిన్ షేక్, నల్గొండ గర్ల్స్ ప్రిన్సిపల్ని, మా స్టాఫ్ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. ఇక్కడ మన దగ్గర 6 గర్ల్స్ స్కూల్స్, ఈస్ట్ వైల్ నల్గొండ డిస్ట్రిక్ట్ నందు ఉన్నటువంటి 6 గర్ల్స్ స్కూల్, ఆలేర్, హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, నకరేకల్, నల్గొండ గర్ల్స్, ఈ 6 స్కూల్స్ యొక్క అమ్మాయిలు అండర్14, అండర్17 గేమ్స్ నందు పాల్గొంటున్నారు. ఈ గేమ్స్ని ఈరోజు ఇనాగ్రల్ చేయడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్ డే రోజు మనకు ముఖ్య అతిథులు అందరూ వచ్చి ఈ ఇనాగ్రేషన్ని సక్సెస్ఫుల్ చేశారు. దీంట్లో మనకు మార్చ్ పాస్ జరిగింది, టార్చ్ లైట్నింగ్ అనేది జరిగింది. ప్రతి స్కూల్ వాళ్ళ గురించి ఒక్కొక్కరు వచ్చి మార్చ్ పాస్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కలర్స్ అనేవి వాళ్లకు మనకు సెక్రటరీ గారు హెడ్ ఆఫీస్ నుంచే పంపించడం జరిగింది. స్పోర్ట్స్ డ్రెస్లని దాని వాళ్ళ యొక్క డ్రెస్సెస్లలో వాళ్ళ యొక్క స్కూల్ యొక్క ప్లక్కాట్ని తీసుకొని వాళ్ళు వాళ్ళ స్కూల్ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ మార్చ్ పాస్ చేస్తారు. చేసి అందరూ కూడా వాళ్ళ స్కూల్ని మార్చ్ పాస్లో లైన్లో ఉంటారు. అందరు కలిసేసి ఇక్కడ టార్చ్ని లైట్నింగ్ అనేది చేయడం జరిగిందండి. మనకు మైనార్టీ సొసైటీ నందు హెడ్ ఆఫీస్ నుంచి మనకు సెక్రటరీ బి షఫీల్లా గారు ఇలాంటి సదుపాయాలు సమకూరుస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ నందు కేసీఆర్ గారు కూడా మనకు మైనార్టీ గురుకుల అనేది ఇవ్వడము చాలా గొప్పగా మనము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లలో చదువుకున్నాము, కానీ ఇప్పుడు ఒక్క పైసా ఖర్చు లేకుండా వారికి ఆరోగ్యవంతంగా ఉండడానికి మంచి ఫుడ్ని, మంచి ఎడ్యుకేషన్ని, ఇంటర్నేషనల్ లెవెల్లో కార్పొరేట్ లెవెల్లో మంచి ఎడ్యుకేషన్ని, విద్యతో పాటు వీళ్ళకి ఆహ్లాదకరంగా ఉండడానికి ఫిజికల్ యాక్టివిటీస్ అని ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ కూడా జరుగుతుంది. ఇది సెకండ్ జోష్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అండి. దీన్ని మేము చాలా ఆనందంగా, పిల్లలందరూ చాలా ఆనందంగా పాల్గొంటున్నారు. మేము కేసీఆర్ గారికి, మా సెక్రటరీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ మా స్టాఫ్ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరి యొక్క కోఆపరేషన్ వల్ల నేను ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలుగుతున్నాను. మీ అందరి కోఆపరేషన్ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. సాధారణ ఎన్నికల నిర్వహణకి ఓటర్ జాబితా పారదర్శకంగా పకడ్బందీగా రూపొందించాలని ఎన్నికల అధికారులని ఓటర్ జాబితా పరిశీలకురాలు ప్రభుత్వ సంస్థల శాఖ కార్యదర్శి కె నిర్మల కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి, ఓటర్ నమోదు అధికారులు, సహాయ ఓటర్ నమోదు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకి ఓటర్ జాబితా కీలకమని అన్నారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. నియోజకవర్గాల వారీగా అత్యధికంగా ఓటరు నమోదు చేసిన పోలింగ్ కేంద్రాలని, ఓటర్ల తొలగింపు జరిగిన పోలింగ్ కేంద్రాల రిపోర్టులని, సంబంధిత ఫైల్స్ని ఆమె పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో జరిగిన మార్పులపై మరోసారి సరిచూసుకోవాలని ఆమె అధికారులకి సూచించారు. అక్టోబర్ 4 తుది ఓటరు జాబితా విడుదల తరుణంలో తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేయాలని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నట్లు, ఆయా నియోజకవర్గాలకి మొత్తం 1,766 పోలింగ్ స్టేషన్లు, సెప్టెంబర్ 17 నాటికి 14,02,718 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 1,766 మంది బీఎల్ఓలు, 177 మంది సూపర్వైజర్లు, 179 మంది సెక్టర్ అధికారులు, 179 మంది పోలీస్ సెక్టోరల్ అధికారులని నియమించామని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 19 వరకు జిల్లాలో ఓటరు నమోదు మార్పులు చేర్పులకి మొత్తం 1,41,536 దరఖాస్తులు వచ్చాయని, 1,12,150 దరఖాస్తుల్ని పరిష్కరించినట్లు తెలిపారు. ఈ నెల 28లోగా పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఓటరు నమోదు అధికారులు సహాయ ఓటరు నమోదు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు వినతులు అదనపు కలెక్టర్లు హేమంత్ కేశవ్ పాటిల్ జె శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకి ఓర్చి వస్తారని అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలని పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యల్ని పరిష్కరించాలని అధికారులని ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 93 ఫిర్యాదులు వినతులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులని పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాజశేఖర్ వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకి పెంచిన వేతనం పెండింగ్ బిల్లు వెంటనే ఇవ్వాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను నిర్వహించారు. సందర్భంగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో 20వ తేదీ నుండి నిరవధిక సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. 2001 సంవత్సరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఆనాటి ప్రభుత్వం నేటి వరకు విజయవంతంగా కొనసాగుతుందని, కానీ మధ్యాహ్న భోజన కార్మికుల కష్టాలు మాత్రం తొలగిపోలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్వయంగా 3,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి జీవో విడుదల చేసినా నేటికి 1 రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గత 6 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పులు చేసి వంట చేస్తే కార్మికులకు బిల్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకి గురిచేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం మాటలకి చేతలకి పొంతన లేకుండా ప్రకటన చేస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకి అనుగుణంగా వంట కార్మికులకి ఇచ్చే వేతనంతో పాటు కమిషన్ పెంచాలని ఆయన కోరారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న వేతనాలని ప్రభుత్వం వంట కార్మికుల గౌరవ వేతనం 3,000 తక్షణమే నిధులను విడుదల చేయాలని కోరారు. ధర్నా అనంతరం అడిషనల్ కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జె జంగమ్మ, కార్యదర్శి బంటు రాజేశ్వరి, జిల్లా కౌన్సిల్ సభ్యులు జె వెంకటరాములు, ఏ మల్లయ్య, సైదులు లక్ష్మయ్య, శేఖరాచారి, సైదమ్మ, వెంకటమ్మ, సాలమ్మ, అలివేలు, విజయ, మల్లమ్మ, నారమ్మ, ఫాతిమ, లక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండి బిల్లు విడుదల చేయాలని గతంలో రాష్ట్ర మంత్రి గారు ఏదైతే 3,000 రూపాయలు పెంచుతూ జీవో జారీ చేశారో దాన్ని అమలు చేయాలి, తక్షణమే అమలు చేసి ఆ కార్మికుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. మంత్రి గారే స్వయంగా ఈరోజు 3,000 రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తామని చెప్పేసి జీవో జారీ చేసి నెలల తరబడి అవుతున్నప్పుడు కూడా ఈరోజు కూడా 1 రూపాయి కూడా కార్మికుల ఖాతాలో పడ్డ పాపాన అవ్వలేదు. మరోవైపు కార్మికులు వంట కార్మికులు సరుకులు తెచ్చి వంట చేసి పెట్టి 6 నెలలు 7 నెలలుగా ఈరోజు వాళ్ళ బిల్లులు రాక చాలా సతమతం అవుతున్నారు. కిరాణా షాపులో అప్పులు కూడా ఉంటున్న పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళు వడ్డీలో తెచ్చుకొని వంట చేసి పెడుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం లేదు. 4 నెలలుగా 6 నెలలుగా బిల్లులు రాకపోతే ఆ పేద కుటుంబాలు ఏ విధంగా వంట చేసి పెడతారో పిల్లలకు ఒకసారి ఆలోచన చేయాలా. కాబట్టి మంత్రి గారు చెప్పిన దానికి ఆచరణలో ఏమాత్రం వాస్తవం లేదు. కాగితాల మీద పేపర్ల మీద ఉంటే సరిపోదు. తక్షణమే ఆచరణలోకి రావాలంటే బడ్జెట్ డిలీట్ చేయాలా. ఇప్పటికే సమ్మె జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద పిల్లల పుట్టగొట్టొద్దనే మానవత దుఃఖంతో ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే వాళ్ళకి ఇస్తానన్న 3,000 అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి జమ చేసేదాకా ఈ రాష్ట్రంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మిషన్ భగీరథలో పనిచేస్తూ పాముకాటుకు గురైన కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గత 4 రోజులుగా కలెక్టరేట్ ముందు సామూహిక నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 4వ రోజు నోటికి నల్ల రిబ్బన్ ధరించి మిషన్ భగీరథ కార్మికులు మౌన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశ మాట్లాడుతూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న అనాజిపురం గ్రామవాసి స్వామికి విషం పాము కాటు వేయడంతో కాలు శరీరం పాడైపోయిందని తిరిగి బాగు చేయించుకోవడం కోసం ఖర్చు భరించే స్థితిలో కుటుంబం లేదని సంవత్సరం గడిస్తున్నా నేటికి ఆదుకోవడం లేదని విమర్శించారు ఇప్పటికైనా ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాత్రి వేళల్లో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులకి టార్చ్ లైట్ ఇవ్వాలని ప్రమాదాల నుండి కాపాడాలని సేఫ్టీ మెజర్స్ ఇవ్వాలని పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు మిషన్ భగీరథ ఈ సమస్యలపై ఇప్పటికే అనేకసార్లు అధికారులకి కలెక్టర్కి విన్నవించినా కనీస చలనం లేదని అందుకే త్వరలో సమయబాట పట్టబోతున్నామని తెలియజేశారు ఈ మౌన దీక్ష కార్యక్రమంలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు చిలుమల శ్రీను వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేశం నాయకులు ఎం ప్రసాద్ రమేష్ కృష్ణ సంపత్ కుమార్ మహేష్ యాదగిరి ప్రవీణ్ రాజు కర్ణికారి అశోక్ భాస్కర్ మహేందర్ ఎస్ జంగయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు గత 7 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులుగా కనీస వేతనం లేక అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఎస్సీ గారికి ఈఈ గారికి డిఈ గారికి అనేక సందర్భాల్లో తీసుకుపోయిన సమస్య పరిష్కారం కాలేదు ఇవాళ ఈ జిల్లాలో మెగా కంపెనీ ఉన్నది కనీస వేతనం అమలు కావాలని చెప్పి కంపెనీ దృష్టిలో తీసుకుపోవడం జరిగింది చర్చలు జరిగినాయి కానీ యాజమాన్యం కంపెనీ యాజమాన్యం చర్చల్లో కనీస అవసరాలకు తగినట్టుగా వేతనం పెంచడానికి ముందుకు రాలేదు వీల్లేని పరిస్థితుల్లోనే ఇవాళ పోరాట మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది కనీస ప్రమాద బీమాను కల్పించే ఆలోచన లేదు ప్రమాద బీమా 20 లక్షలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈఎస్ఐ వర్తింపు చేయాలి లేదా హెల్త్ కార్డు 10 లక్షలకు సంబంధించి హెల్త్ కార్డు అయినా ఇచ్చేటట్టుగా చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది ఇవాళ ఇస్తున్న జీతం 10,000 ఇస్తా ఉన్నారు దీంతో నడుస్తున్న పరిస్థితి లేదు ముఖ్యం సంతకాల కోసం పనుల కోసం జరుగుతున్నప్పుడు కేవలం పెట్రోల్కే 3 నుంచి 4 వేలు అయిపోతున్న పరిస్థితి ఉన్నది మరి కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోగలుగుతారు అందుకే పెట్రోల్ అలవేసులు అదనంగా ఇవ్వాలి ఇవాళ సేఫ్టీ మెజర్స్ కూడా లేవు వర్షాకాలం వస్తే కనీసం రెయిన్ కోట్ లేని పరిస్థితి అదే టార్చ్ లైట్ లేదు వర్షాలకు వచ్చినప్పుడు కానీ మిగతా టైంలో కానీ రాత్రి వేళలో పోయి బంద్ చేయాల్సి వచ్చినప్పుడు ఇవాళ అక్కడ పాములు ఉంటున్నాయి పురుగు పూసి ఉంటున్నది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు కనీసం ఒక టార్చ్ లైట్ కూడా ప్రభుత్వం కంపెనీ కానీ ఇస్తున్న పరిస్థితి లేదు మరి సేఫ్టీ మెజర్స్ ఇవ్వడంలో నిర్లక్ష్యం అన్నది హెల్త్ కార్డు ఇవ్వడంలో నిర్లక్ష్యం అన్నది కనీసం మిషన్ భగీరథ కార్మికులు వీళ్ళని చెప్పి గుర్తింపు కార్డు కూడా ఇవ్వడం లేదు దీనికి ఖర్చు అయ్యేది కూడా లేదు మా కంపెనీలో పనిచేస్తున్నారు మా రంగంలో పనిచేస్తున్నారు అని మిషన్ భగీరథ తరఫున ప్రభుత్వం ఒక ఐడి కార్డు ఇవ్వడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉన్నది సాకిరి మాత్రం చేయించుకుంటున్నది టైం బాండ్ కూడా లేదు ఇన్ని గంటలు అనేది ఎప్పుడు ఫోన్ వచ్చినా పోవాలి ఎప్పుడు లీక్ వచ్చినా పోవాలి మరి ఒక రకమైన ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉన్నది వేతనం లేదు కుటుంబం గడిచే పరిస్థితి లేదు పని ఒత్తిడి మాత్రం తీవ్రంగా ఉన్నది మరి వీటన్నింటినీ నిరసిస్తూనే ఇవాళ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసమే ఇవాళ నిరాహార దీక్షలో ఉన్నాం ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే 2-3 రోజులలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనప్పుడు వెంటనే సమ్మెలో పోవడానికి ఇప్పటికే నోటీస్ ఇచ్చిందాం లీగల్గా ఎస్సీ గారికి నోటీస్ ఇచ్చినాం కలెక్టరేట్లో ఇచ్చినాం కంపెనీ యజమాన్యాన్ని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది మరి అక్కడ నుంచి స్పందన లేకపోతే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వర్తిల్లాలి మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత వర్తిల్లాలి మిషన్ భగీరథ కార్మికుల ఐక్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 342 ప్రకారంగా దళిత కుటుంబాలకి 101 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు గాధ నరసింహ బొల్లు రవీంద్ర కుమార్లు డిమాండ్ చేశారు ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్గొండ పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో నల్గొండ 2 టౌన్ రూరల్ ఏఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనికులకు పెట్టుబడిదారులకు గెజిటెడ్ ఉద్యోగులకు ధనవంతులకు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ అందిస్తుందని ఇల్లు లేని భూమి లేని నిరుపేత లేని దళిత కుటుంబాలకి 101 యూనిట్ల విద్యుత్ అందివ్వడం లేదని వెంటనే అన్ని కుటుంబాలకు అమలు చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం కులం సర్టిఫికెట్లు అందజేయలేదనే సాకుతో విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం లేదని అన్నారు ప్రభుత్వం ఆన్లైన్ డేటా ప్రకారంగా దళిత కుటుంబాల లిస్టు ఉందని ప్రతి దళిత కుటుంబానికి ఉచిత విద్యుత్ అందించాలని కోరారు 101 యూనిట్లు దాటిన కుటుంబాలకి వర్తించకుండా జీవో ఉందని 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు భవిష్యత్తులో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యుత్ కార్యాలయాలు ముట్టడించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట అంజయ్య కోట సైదులు ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి రాములు చింత ఎల్లయ్య దాసరి రాములు గోళీ నరహరి
పోలి ఎల్లయ్య, నాయకులు బచ్చలకూరి రాధాకృష్ణ, కట్టెల వెంకన్న, జాగటి మురళి, పోలే సైదులు, కపల్లి శ్రీను, బుజ్జమ్మ, తెలకపల్లి దాసు, నరసింహ, గడ్డం నరసింహ, గండమల్ల వెంకన్న, సుదర్శన్ గిరిబాబు, ఎల్లమ్మ, సువర్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏఈ ఆఫీసుల ముందు దళితులకు 342 జీవో ప్రకారము 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారము ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో గొల్లగూడలో ఉన్నటువంటి ఏఈ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవో ప్రకారము 100 యూనిట్ల నుంచి 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి జీవో ఇచ్చారు. ఆ జీవో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకటే కాదు, కాకుండా అన్ని వర్గాలకు వివిధ రకాలుగా అన్ని వర్గాలకు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ ఎస్సీలకు ఇచ్చినటువంటి జీవో 342 జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా ప్రభుత్వము నిర్లక్ష్యంగా ఉన్నది. ఆ నిర్లక్ష్యాన్ని వదిలి ఈ యొక్క దళితులకు సంబంధించినటువంటి జీవోని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే 342 జీవో ప్రకారం 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దళితులు, అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఆధార్ కార్డు, అదేవిధంగా ఫామ్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేటట్టయితే మనకు 300 యూనిట్లు ఉచితంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దళితులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని తమ తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏఈ కార్యాలయాల్లో ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా దళితులందరినీ కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా తక్షణమే దీన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేవీపీఎస్ ఆధ్వర్యంలో 300 యూనిట్ల వరకు దళితులకి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పేసి, 342 జీవో ప్రకారంగా ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చి ఇక్కడ కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఏఈ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంజారా హిల్స్ వారు నిర్వహించిన సామాజిక రక్షకుడు అనే అవార్డుని ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు అందుకున్నారు. ఈ అవార్డుని హైదరాబాద్లోని ఫిలిమ్స్ క్లబ్ నందు ప్రముఖ సినీ హీరో సుమన్, గాయకుడు మను చేతుల మీదుగా అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని రికార్డింగ్ ఫిలిమ్స్ క్లబ్ నందు తెలుగు చలనచిత్ర హీరో అందగాడైన సుమన్ మరియు చిత్ర పరిశ్రమ గాన గంధర్వుడు శ్రీ మను, వేణుగోపాలాచారి, బిఆర్ఎస్ నాయకుడు డాక్టర్ నాగేందర్, ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ మధుశేఖర్, ఫేమస్ సర్జన్ డాక్టర్ జయంతి రెడ్డి, హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్ ఎస్వీఎస్ మహబూబ్ నగర్ డాక్టర్ మంజుల, మరొక స్త్రీల వ్యాధి నిపుణులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గుత్తా సురేష్, నేషనల్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంపత్రావు, ఇమ్మీడియట్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజంలో ఉత్తమ సేవలు అందించిన డాక్టర్స్కి, పోలీసులకి, పత్రికా మిత్రులకి, సామాజిక సేవకులకి, సమాజం కోసం పరితపించే మానవతావాదులకి ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మా ఇద్దరిని కపుల్ డాక్టర్స్ ఆఫ్ స్టేట్గా కూడా అభివర్ణించారు. ఆ క్షణాలు చాలా ఉద్వేగభరితంగా మారాయి. ఈ అవార్డు సమాజం పట్ల మా గురుతర బాధ్యతను ఇంకా పెంచినట్లు మేము భావిస్తున్నాము. మా ఐఎంఏ నీలగిరి డాక్టర్స్ అందరూ శ్రేయోభిలాషులు మాకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, ద ప్రెసిడెంట్ బంజారా హిల్స్, డాక్టర్ హరిచరణ్, డాక్టర్ వెంకట్, డిఎంహెచ్ఓ హైదరాబాద్, డాక్టర్ నవీన్, డాక్టర్ అశోక్, డాక్టర్ లింగమూర్తి, డాక్టర్ విజయారావు, డాక్టర్ వసంతారావు, డాక్టర్ జానకి, రేవతి, డాక్టర్ రాజశేఖర్ మరియు బంజారా హిల్స్ సభ్యులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సీ ఇవ్వకపోవడం వలన ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి రాష్ట్ర ప్రభుత్వం 100,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ విఘ్నేశ్వర్ని కోరారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి వినతి పత్రం అందజేశారు. నేడు నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యకరమని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగాలు రాకపోవడం వల్ల మానసిక వేదనకి గురవుతున్నారని, గ్రూప్ 1 2 సార్లు రద్దు చేయడం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకి గురికావడం జరిగిందని, వారు 100,000 రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నారని, కావున గ్రూప్ 1 రాసిన ప్రతి ఒక్క అభ్యర్థికి 1,00,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ దేవునికి వినతి పత్రాన్ని సమర్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి మనస్సు నిరుద్యోగుల పక్షాన ఉండాలని దేవుణ్ణి కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లంపల్లి కొండన్న దుర్గా ప్రసాద్ కిన్నెర మనోజ్ సిద్ధు కుమార్ హేమంతరాజ్ శివతేజ తదితరులు పాల్గొన్నారు మరి విఘ్నేశ్వరునికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 9 ఏళ్ళైనా ఇంతవరకు ఉద్యోగ నోటిఫికేషన్ లేక మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన బిడ్డలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని అదేవిధంగా 2 సార్లు క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ తిరిగి వేయాలని గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరికీ ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా విడుదల చేయాలని మరి మాకు ఇక మల్లదేశ ఉద్యమంలో విద్యార్థులు ఎంతో కష్టపడుతున్న రాష్ట్రం ఏర్పడింది ఈ రాష్ట్రంలో బహుజనుల పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో అర్థమవుతలేదు కాబట్టి మరి విఘ్నేశ్వరునికే మరి నిధి పత్రం ఇస్తూ అయ్యా మాకు మీరు మాకు ఏదైనా చేయాలని కేసీఆర్ గారి మనసులోకి మీరు వెళ్ళి బహుజన బిడ్డలకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఉద్యోగం వేయించే విధంగా చేయాలని మరి ఆ వినాయకునికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ మరియు జిల్లా కమిటీ పూర్తిగా పాల్గొనడం జరిగింది జేబీ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుర్రంపూడి మండల కేంద్రంలోని బీసీ కాలనీ నందు ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రజాప్రతినిధుల స్థానిక నాయకులతో కలిసి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కృపా కటాక్షాల వల్ల జిల్లాలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ గుమ్మడివెల్లి జగన్ ఎమ్మెల్సీ కోటిరెడ్డిని షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ స్థానిక సర్పంచ్ మస్రత్ సయ్యాద్ మియా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రావులపాటి భాస్కర్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు బల్గూరి నాగేష్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు గుండెబోయిన కిరణ్ కుమార్ దేవాలయ చైర్మన్ పెద్ద సత్తయ్య యాదవ్ వనమాల చిత్రపాణి రావుల సైదులు ఆర్ఎస్ గౌడ్ మోపూరి యాదగిరిరెడ్డి బుషిపాక శ్రీనివాస్ వార్డు సభ్యుడు కుండ్రెడ్డి లక్ష్మారెడ్డి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎడవెల్లి రమేష్ వద్దిరెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమ వీరుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ న్యాయవాదులు ప్రగతిశీల భావాలని పుణికిపుచ్చుకొని విద్యార్థి దశ నుండి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అకాల మరణం చెందిన ఒక్కవంతుల విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించి వారి చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు వీరి వెంట కోదాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు కోదాడ బార్ అసోసియేషన్ లీగల్ సెల్ అడ్వైజర్ చింతకుంట్ల రామిరెడ్డి అడ్వకేట్ పాలిటీ నాగేశ్వరరావు అడ్వకేట్ ఈదుల కృష్ణయ్య సంగశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు తిప్పర్తి మండలం పర్జూరు గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన విశ్వనాథుల రాజారాముల కుటుంబానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు రాజారాములు మృతి విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా తెలుసుకున్న ఎంపీ వారి ద్వారా కుటుంబానికి సహాయాన్ని అందించారు తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు జోకూరి రమేష్ తిప్పర్తి ఎంపీటీసీ ఎల్లయ్య వెంకట త్రిపాలెం సర్పంచ్ దొంతరేని నాగేశ్వరరావు ఈ రోజు మృతుడు రాజారాములు పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఎంపీ కోమటిరెడ్డి పంపిన 20,000 రూపాయల్ని అందజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇండ్లూరు గ్రామశాఖ అధ్యక్షుడు ఏపూరి ఆనంద్ నాయకులు జంజిరాల సైదులు మాతంగి శోభన్ బాబు జంజిరాల వెంకన్న జాల సైదులు సింగం సైదులు చినుముల నాగరాజు చిత్రం లింగస్వామి జంజిరాల విజయ్ జంజిరాల రాంబాబు పగిళ్ళ రాము మాతంగి నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్